నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బి న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ సంఘాలు ఇచ్చిన సమ్మె సక్సెస్. స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న సింగరేణి కార్మికులు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పల్లెల్లో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జయశంకర్ జిల్లా కేంద్రంలో సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల ర్యాలీ. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు అధికారులు. సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ సంఘాలు మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చాయి. సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణిలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అదేవిధంగా కోర్ ఇండియా మొత్తం విడదీయకుండా ఒకే కంపెనీగా ఉంచాలని, బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణను నిలిపివేసి కాంట్రాక్టు కార్మికులను రెగ్యులేట్ చేయాలని తదితర డిమాండ్లతో జాతీయ సంఘాలు మంగళవారం టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో భూపాలపల్లి ఏరియాలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భూపాలపల్లి ఏరియాలోని ఓసీటూ, అదేవిధంగా అన్ని మైట్స్ వద్ద పోలీసులు పహారా కాశారు. కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించడంతో సింగరేణిలోని మైండ్స్ అన్ని పోసిపోయాయి. సింగరేణి కాలరీస్ కంపెనీని ప్రభుత్వ రంగంలో రక్షించుకోవడం కోసం సింగరేణి వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి బొగ్గని కార్మికుల సమ్మె ఈరోజు 24వ తారీఖున నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం కలిసి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కార్మికులు ఇళ్ల నుంచి కదలకుండా సమ్మెను సంపూర్ణంగా నడిపించడం ఈరోజు గొప్ప విషయం. చాలా కాలం తర్వాత ఈరోజు సింగరేణిలో సంపూర్ణ సమ్మె జరగబోతుంది. కాబట్టి ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి ప్రతి కార్మికునికి, కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలకు, సింగరేణి కాలేజీ వర్కర్స్ యూనియన్ ఐటీస్ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రైవేటీకరణ జరిగితే విదేశీ పెట్టుబడిదారులు బొగ్గు పరిశ్రమలోకి వస్తే అప్పుడు మన దేశ సార్వభౌమాధికారం పోవడమే మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఈ పెన్షన్ విధానం, సింగరేణి కార్మికులు, కోల్ ఇండియా కార్మికులు అనుభవిస్తున్న పెన్షన్ రద్దయితుంది. 11వ వేజ్బోర్డు భవిష్యత్తులో ఉండదు. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి బోనస్ ఏదో బోనస్ యాక్ట్ కింద 1965 బోనస్ యాక్ట్ కింద వస్తున్న బోనస్ మనకు రాదు. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో సింగరేణి ఉన్న కారణంగా మనం అనుభవిస్తున్నటువంటి లాభాల వాట కూడా ప్రైవేట్ రంగంలో పోతే ప్రైవేట్ వాడు ఏమి కూడా. కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సమ్మెలో పాల్గొనాలని మేము ఇచ్చిన పిలుపును కార్మికులు సరిగా అర్థం చేసుకున్నారు. కాబట్టి యాజమాన్యం వాళ్ళకున్న, సింగరేణి అధికారులకున్న ఒత్తిడి మేరకు ఎంత ప్రయత్నించినప్పటికీ సంపూర్ణంగా సమ్మె జరుగుతుంది. భూపాలపల్లిలో ఏ గనులు కూడా నడవడం లేదు. ఎసెన్షియల్ స్టాఫ్, పంపులు నడిపే వాళ్ళు, టెక్నీషియన్లు, స్టాట్యూటరీ అప్లికేషన్స్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ సమ్మెలో పాల్గొంటారు. కాబట్టి వాళ్ళందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ టోకెన్ సమ్మె తర్వాత అన్ని కార్మిక సంఘాలు కలిసి దేశం స్థాయిలో ఈ మోడీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈ కార్మిక చట్టాల మార్పు, అదేవిధంగా ప్రైవేటీకరణ, అదేవిధంగా కోల్ కమర్షియలైజేషన్ వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో మేము సంపూర్ణంగా పాల్గొంటామని, భవిష్యత్తులో బొగ్గు పరిశ్రమను రక్షించుకోవడం కోసం మేమందరం ఐక్యంగా ఉంటామని చెప్పి చాటి చెప్తాము. కార్మికులు బయట రాకుండా స్వచ్ఛందంగా మరి సమ్మెలో పాల్గొంటున్నారు. అదేవిధంగా నైట్ షిఫ్ట్లో ఉన్నటువంటి కార్మికులు చాలామంది వెళ్ళిపోయారు. కొన్ని కొన్ని మైళ్ళలో అధికారుల యొక్క బలవంతంగా ఆపడం వల్ల కారును కొంత ఆయన విషయం తెలిసింది మాకు. అయినప్పటికీ కూడా ఆ కారును కూడా ఇప్పుడు స్వచ్ఛంద బయట రావడం జరుగుతూ ఉంది. 100% సమ్మె సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు భావాలన్నింటినీ కూడా విదేశీ పెట్టుబడులు పెట్టడానికి మరి ఈ బీజేపీ ప్రభుత్వం అవుతుందో, ఆ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడానికే మా యొక్క చిన్న ప్రయత్నం ఇది. మరి ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి బొగ్గు భావాలన్నటువంటి కార్మికులందరూ కూడా సమ్మె చేసినట్టయితే, పురస్కార టోకన్ సమ్మె అయితే, ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలిసి కేంద్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి యొక్క ఆర్డినెన్స్ ఏదైతుందో ఆ విదేశీ పెట్టుబడులు ఎఫ్డీఐను రద్దు చేసుకుంటున్న ఉద్యోగంతో మేము చేసుకున్నాం తప్ప ఇది సంవత్సరాలు నష్టపరచడానికో లేదా కార్మికులు నష్టపరచడానికో ఆర్థిక నష్టపరచడానికి కాదు. ఇది
జాతీయ సమ్మె ఈరోజు ఇచ్చినటువంటి ఆల్ సంఘాలు కలిసి జాతీయ సంఘాలు కలిసి ఈ సంపూర్ణ సమ్మెకు మద్దతు పలికినటువంటి కార్మికులు ఇతర పార్టీలకు కూడా ధన్యవాదాలు. భూపాలపల్లి డివిజన్లో ఐఎన్టీసీకి నాయకత్వం ఇచ్చారు కాబట్టి ఈ తర్వాత మేము కష్టపడి కార్మికుల యొక్క శ్రమను గుర్తుపెట్టుకొని ప్రైవేట్ పరంగా కూడా చేసినటువంటి ప్రైవేట్ పరం అయ్యేటట్టుగా ప్రయత్నం చేసినటువంటి ప్రధానమంత్రికి బీజేపీ గవర్నమెంట్కి ఎదురు దెబ్బగా ఒక శింపదెబ్బగా ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కోల్ మైన్స్ అన్ని సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి. భూపాలపల్లిలో 24వ జరగబెట్టినటువంటి ఈ సమ్మె ఏదైతే ఉందో కోల్ ఇండియాలో కూడా ఈరోజు దాదాపు 350,000 మంది సమ్మెలో పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈ సమ్మెకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నారు. అదే రకంగా ఈ నరేంద్ర మోడీ పెట్టినటువంటి ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఉపసంహరించుకోవాలని చెప్పి అన్ని జాతీయ సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి క్రాఫ్ట్ సంఘాలన్నీ కలిసి సమ్మె పిలుపు భూపాలపల్లి ఇస్తే కార్మికులు స్వచ్ఛందంగా ఇంట్ల నుంచి మాయనిస్ మీదకి రాకుండా డ్యూటీలకు వస్తలేరు. వాళ్లకు జాతీయ సంఘాల తరఫున అన్ని సంఘాల తరఫున ధన్యవాదాలు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం ద్వారా పల్లెల్లోని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు గుర్రంపేట గ్రామంలో గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు, అదేవిధంగా పచ్చదనం కార్యక్రమాలను పరిశీలించినటువంటి కలెక్టర్ జేసీబీతో స్వయంగా పాడుబడ్డటువంటి ఇళ్లను కూల్చివేశారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించారు. రేగొండ మండలం నిజాంపల్లి గ్రామంలో 20 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి డీఎస్పీ కిరణ్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఉదయం 10 o'clock అప్రాక్సిమేట్గా మన రేగొండ ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. నిజాంపల్లి గ్రామంలో బొంగల రాజన్న అనేతను తన ఇంట్లో అక్రమంగా రా గంజాయి అంటే డ్రైడ్ గంజాయి హోర్డింగ్ చేశాడని చెప్పి నిల్వ ఉంచాడని చెప్పి మనకు సమాచారం వచ్చింది. ఈదట ఆయన నాకు ఇన్ఫామ్ చేసి ముందు సిఏ గారికి అలాగే తర్వాత నాకు ఇన్ఫామ్ చేస్తే నేను ఆయనకి రైడ్ చేయడానికి అలాగే సెర్చ్ చేయడానికి ఆయనకు నేను ప్రొసీడింగ్స్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఆయన తన సిబ్బందితో నిజాంపల్లి వెళ్ళి వంగల రాజన్న ఇంట్లో రైడ్ చేసి పిదప ఆయన ఇంట్లో 25 కిలోల గంజాయి ఒక సీల్డ్ ప్యాక్స్లో ప్లాస్టిక్ ర్యాపర్ ప్యాక్స్లో గంజాయి దొరుకుతుంది. దొరికిన క్రమంలో ఈయన ఎంఆర్ఓ రేగొండ గారికి ఇన్ఫామ్ చేయడం, ఆయన ఎంఆర్ఓ గారికి ఒక రిక్వెషన్ పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత ఇద్దరు మీడియేటర్స్ విఆర్ఓతో తహసీల్దార్ సమక్షంలో అతని కన్ఫెషన్ రికార్డ్ చేసి ఎస్ఐ గారు ఆ మెటీరియల్ ఏదైతే 25 కిలోల గంజాయి ప్యాకెట్స్ రూపంలో ఉందో కొంత లూజు కూడా ఉంది అది తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి తర్వాత ఇన్స్పెక్టర్ గారు కూడా ఆ టైంలో మళ్ళా పోలీస్ స్టేషన్ రీచ్ అయ్యి దీన్ని దర్యాప్తు టేకప్ చేసి అతని మళ్ళా ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తారు. చేసిన పిమ్మట ఈ వంగల రాజన్న ఈ కన్సైన్మెంట్ని ఈయన ఈయన కొడుకు ఇద్దరు కూడా ఈ విశాఖ రూరల్ సీలేరు ప్రాంతంలో అక్కడి నుంచి కొనుక్కొని రైతుల దగ్గర నుంచి లూజ్గా తీసుకుని వచ్చాడని చెప్పి మనకు కన్ఫెషన్లో చెప్పడం జరుగుతుంది. అతని గతంలో కూడా 2018లో నాగపూర్లో కూడా ఇతను సేమ్ ఇట్లనే ట్రాన్స్పోర్ట్ చేస్తూ గాంజా కేసు నమోదైతే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాం నాగపూర్లో. ఆ వివరాలు కూడా తెప్పిస్తాం అక్కడ లోకల్ పోలీస్తో కాంటాక్ట్ చేసి ఇతన్ని రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జయశంకర్ జిల్లా కేంద్రంలో సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల చే జాతీయ కార్మిక సంఘాలు ర్యాలీ చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, దీనికి నిరసనగా జయశంకర్ జిల్లా కేంద్రంలో జాతీయ సంఘాలు సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల చే ర్యాలీ చేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణను నిరసిస్తూ తలపెట్టినటువంటి టోకెన్ సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మికులకు వారు అభినందనలు తెలిపారు.
భారతదేశంలో జరుగుతున్నటువంటి గోలు బ్లాక్ ప్రాంతాల సమ్మెకు భారత ప్రజానీకం కూడా సపోర్ట్ చేస్తూ సింగరేణి మైమ్స్తో పాటు కోల్ ఇండియాలో ఉన్న మైమ్స్ కూడా భారతదేశ గవర్నమెంట్కు బీజేపీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి వ్యతిరేకంగా ఇవాళ యావత్ దేశమంతా ఆయనకు వ్యతిరేకంగా నినాదం చేస్తూ ఉన్నది. సింగరేణి ప్రాంతంలో స్ట్రైకు బ్రహ్మాండంగా చేసి మోడీకి తల తిరిగేలాగా భారత ప్రభుత్వానికి తలదిమ్మ తిరిగేలాగా కూడా కార్మికులంతా ఏకమై కార్మికులతో పాటు ప్రజలు కూడా ఏకమై అందరితో పాటు రైతులు సామాన్య వర్గం కూడా ఏకమై కూడా ఇవాళ భారతదేశంలో ఉన్న మన బీజేపీ ప్రభుత్వానికి మోడీ గారికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు ఈ సమ్మెని సక్సెస్ చేసినటువంటి కార్మిక లోకానికి కార్మిక వర్గానికి కార్మిక నాయకులకు మేమందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా సింగరేణి పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, బొగ్గు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తగ్గించాలని చెప్పి పెట్టొద్దు అని చెప్పి మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కదిలి 100% సమ్మె దేశవ్యాప్తంగా విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి ధన్యవాదాలు. భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అన్ని బావులు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసే అటువంటి ప్రదేశాలన్నీ కూడా ఈరోజు బంద్ అయినాయి. 100% సమ్మె విజయవంతం అయింది. ఈ సమ్మెకు టీజీబీ కేఎస్ కూడా మద్దతు తెలియజేసినటువంటి స్థితి ఉంది. ఈ సమ్మె అనేది సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీఎస్, హెచ్ఎంఎస్ ఈ సమ్మెలో పాల్గొన్నాయి. టీజీబీ కేఎస్ మద్దతు చేసింది. మరి బీజేపీకి అనుకూలంగా ఉండే మాతృ సంస్థ బిఎంఎస్ కూడా ఈ సమ్మెకు మద్దతు చేసిందంటే మోడీ వ్యతిరేక విధానాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఇవాళ అర్థమైపోతా ఉంది. కోల్ ఇండియా వ్యాప్తంగా ఇవాళ అధికారులంతా ఈ సమ్మెకు మద్దతు చేసిండ్రు. అందుకని మోడీ నీకు చెప్తా ఉన్నాం, నీ విధానాల్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మా ఆందోళన పోరాటాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి సిఐటియు, ఏఐటిసి, హెచ్ఎంఎస్, ఐఎన్టీసి, బిఎంఎస్, టీజీబీ కేఎస్ యూనియన్లకు, కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, ఇంటర్నల్గా సపోర్ట్ చేసినటువంటి అధికారులకు కూడా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా షెడ్యూల్ కులాలకు సంబంధించి విజిలెన్స్ మానిటరింగ్ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు ఎస్పీ భాస్కరన్, ఏఎస్పీ రాజమహేంద్ర నాయక్, అదేవిధంగా కాటారం ఏఎస్పీ సాయి చైతన్య, డిఎస్పీ కిరణ్ కుమార్, ఆర్డీఓ వెంకటాచారి పాల్గొన్నారు. ఎస్సీలకు సంబంధించినటువంటి పలు సమస్యలు పరిష్కారం అయ్యాయో లేదో ఈ కార్యక్రమంలో పరిశీలించారు. ముప్పై రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. సర్పంచ్ మాసు రాజయ్య అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమానికి తహసీల్దార్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. వారితో పాటు ఉప సర్పంచ్ పూర్ణచంద్రరావు, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి తిరుమల ఉన్నారు. ముప్పై రోజుల ప్రణాళిక భాగంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రము మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంకట్రావు విలేజ్ చిట్యాల మండలంలో మనం చెట్లు హరితహారం కిందట చెట్లు నాటడం జరిగింది. హైదరాబాద్ నగర శివారులోని దుండిగల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఎస్ఐనే కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేశారు. దుండిగల్ ప్రాంతంలోని ఓ నగల దుకాణం వద్ద ఆదివారం రాత్రి ఓ వ్యాన్ అనుమానాస్పదంగా నిలిచి ఉంది. దుండిగల్ ఎస్ఐ శేఖర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అటువైపుగా వెళ్తూ ఆ వాహనాన్ని గమనించారు. తమ వాహనాన్ని నిలిపివేసి వ్యాన్ వైపు కదిలారు. పోలీసుల రాకను గమనించినటువంటి దొంగలు వ్యాన్తో వేగంగా ముందుకు దూసుకువచ్చారు. అడ్డుకోబోయినటువంటి ఎస్ఐ శేఖర్ రెడ్డిని ఢీకొట్టాలని చూశారు. ప్రమాదాన్ని గ్రహించినటువంటి ఎస్ఐ వెంటనే పక్కకు తప్పుకొని ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం వాహనంలో దొంగలను వెంబడించారు. వ్యాన్ను దూలపల్లి అడవుల్లోకి మళ్లించి దొంగలు వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. కాగా దొంగల కోసం
గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. చిట్యాల మండలంలోని జడల్పేట గ్రామంలో పోషకాహార మాసోత్సవంపై అవగాహన కార్యక్రమం జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి సిడిపిఓ వంతి ముఖ్య అతిథిగా విచ్చేసి గర్భిణీ మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. వారితో పాటు సర్పంచ్ రత్నాకర్ రెడ్డి, అదేవిధంగా జెడ్పీటీసీ గొర్రెసాగర్ హాజరయ్యారు. జరపడానికి ఉద్దేశం ఏంటంటే, మీ ఊర్లోనే కాదు ఎక్కడా కూడా పోషణ లోపంతో ఎవరు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము ప్రతిష్టాత్మకంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి సెంటర్లో, ప్రతి సెక్టర్లో, ప్రతి మండల్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎవరు మిస్ అవ్వకూడదు, పోషణ లోపంతో ఎవరు పిల్లలు పుట్టకూడదు అనే ఉద్దేశంతో 2022 వరకు మనం ఈ శిశు మరణాల రేటు, మాతా శిశు మరణాల రేటు తగ్గించాలనే ఉద్దేశంతో దీని ఒక ప్రతిష్టాత్మకంగా మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తీసుకుంది. కాబట్టి మీరందరూ ప్రతి రోజు సెంటర్కి వచ్చి మనం ఇచ్చే ఫుడ్ తిని, దానితో పాటు మీరు అదనంగా ఎక్కువ ఫుడ్ తీసుకొని మంచి పిల్లల్ని, ఆరోగ్యవంతమైన పిల్లల్ని మన దేశానికి అందించాలి. ప్రతి ఒక్క బెనిఫిషరీ కూడా సెంటర్కి వచ్చి మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఏమన్నా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకొని, మీరు వెయిట్ కానీ పెరుగుతున్నారా లేదా ఎవ్రీ మంత్ కూడా చెక్ చేయించుకొని వాళ్ళు ఇచ్చే ఫుడ్ తీసుకొని, దాంతోపాటు ఇంకా ఏమన్నా వాళ్ళు చెప్తారు ఏం తినాలి, ఏం తింటే అదనంగా బాబుకి ఆరోగ్యవంతులు అవుతారనే ఉద్దేశంతో వాళ్ళను కూడా తెలుసుకొని, వాళ్ళకి ఏమీ తెలీదు అంతా మాకే తెలుసు అని అనుకోవద్దు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్తో కూడా, వీళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలను అందించగలిగినప్పుడు మన గ్రామం మంచిగా ఉంటుంది, తర్వాత మన తెలంగాణ కూడా మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతాము. తెలంగాణ ప్రభుత్వం ఈ అంగన్వాడీ ఆధ్వర్యంలో ఒక నెల రోజుల పాటు గర్భిణీ స్త్రీలు ఏ రకంగా వాళ్ళ యొక్క బిడ్డలను, గర్భిణీ స్త్రీలందరూ కూడా బిడ్డలను ఏ రకంగా పెంచాలి, సమృద్ధిగా రేపు పాపను పెంచాలనే దాని మీద ఈరోజు నెల రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క శ్రీమంతాలు అనేటివి రోజు రోజుకు మన గ్రామీణ ప్రాంతాల్లో లేకుంటున్నా పోతున్న క్రమంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క నెల రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో మనకు పట్టణాలలో అయితే వాళ్ళ యొక్క పిల్లలను వాళ్ళు వెల్పర్స్ని పెట్టి వాళ్ళ యొక్క స్కూళ్ళల్లో కానీ ఎక్కడో కానీ వెల్పర్స్ని పెట్టి వాళ్ళు ఉద్యోగాలకు పోయే క్రమంలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళ పిల్లలను ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలే ఒక 12 గంటల పాటు చూసుకున్నారంటే అది చాలా గొప్ప విషయం అని యొక్క సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం ఒక ఈ అంగన్వాడీలను ఐసీడిఎస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మధ్యలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నది కాబట్టి దానికి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా మీ యొక్క పాఠశాలలో ఏది మీ యొక్క అంగన్వాడీ సెంటర్లో మీ యొక్క పిల్లలను ఇంకా పెరిగే విధంగా మీరు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని తెలియజేస్తూ మీకు రేపు ఈ యొక్క ప్రభుత్వ పరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటికి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ వచ్చే 48 గంటల్లో 17 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, విదర్భ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాల సూచన ఉన్నట్లు తెలిపింది. ఇటు అస్సోం, మేఘాలయ, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్తో పాటు యానం, తెలంగాణలో కూడా కుంభవృష్టి పడవచ్చని తెలిపింది. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం గ్రామాల్లో చురుకుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చురుకుగా సాగుతోంది. చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని గాంధీనగర్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సైట్ కాల్వలు తవ్వారు. జడలపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ ఆమ్లెట్ విలేజ్లో కలెక్టర్ గారు
గత 3 రోజుల క్రితం రావడం జరిగింది. పరిశీలించిన తర్వాత కొంచెం పరిస్థితులు సరిగా లేవని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే ఈ రోజున గాంధీనగర్లో సైడ్ కాలర్లు కాకర్లపల్లె మన సిబ్బందితోటి 40 మంది కార్మికులతోటి పని చేయించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా సైడ్ కాలర్లలో మట్టిని తొలగించడం, తర్వాత మురికిని ఆ మట్టిని తీసుకువెళ్ళి ఊరేవతలు పడేయడం జరుగుతూ ఉన్నది. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక భాగంగా పారిశుద్ధ్యంలో ముఖ్యంగా మేము దాన్ని ఇంపార్టెంట్గా తీసుకొని పనిచేయించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వీటిలో కచ్చా డ్రైన్లతో పాటుగా సైడ్ కాలు నిర్మించడానికి గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. కొంత మనం 14 ఫైనాన్స్ నుంచి గ్రాంట్ను దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా వెంచిరామిలు 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోడ్డును చదును చేశారు. ప్రణాళికలో భాగంగా ఈరోజు మేము మా గ్రామ పంచాయతీలో అనేక అభివృద్ధి పనులను మొదలుపెట్టినాము. మాది ఇంతకుముందు చేనుపాక గ్రామ పంచాయతీ విలేజ్ ఉండే, అది ఇప్పుడు విభజనలో భాగంగా మాది వెంచరామి సపరేటు గ్రామ పంచాయతీ అయింది. మా జనాభా కూడా ఇక్కడ 600 జనాభా దాకా ఉంటుంది. మాకు ఈ 30 రోజుల ప్రణాళికలో భాగంగా మాకు వచ్చిన అమౌంట్ చాలా తక్కువ, మాకు వచ్చింది 90,000. కానీ ఎక్కడ చూసినా కూడా మా పని ఎక్కడ రోడ్ల సైడ్ కానీ ఎక్కడ కానీ బాగాలేదు. దాన్ని మా సర్పంచ్ కానీ మా కార్యదర్శి కానీ దాన్ని ముమ్మరంగా పనులు చేస్తున్నారు, కానీ అమౌంట్ తక్కువ ఉన్నదనే కొంచెం ఇబ్బందులు కూడా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మాకు ఇంకొంచెం అమౌంట్ పెంచి బంగారు తెలంగాణలో అభివృద్ధిలో భాగంగా మా విలేజ్ను కూడా బంగారు తెలంగాణలో అభివృద్ధిగా చేసుకుంటామని, అమౌంట్ ఎక్కువ ఇస్తే మా విలేజ్ను కూడా బంగారు తెలంగాణ వైపు పయనిస్తుందని మేము గ్రామస్తులు అందరం కోరుకుంటున్నాం. కాటారం మండలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు అందించేటటువంటి బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి ఎంపీపీ పంతకాని సమ్మయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలకు బతుకమ్మ చీరల్ని పంపిణీ చేశారు. వారితో పాటు ఎంపీటీసీ మమత, సర్పంచ్ రాజవ్వ, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. కాటారం మండల కేంద్రంలో పోషకాహార మాసోత్సవం కార్యక్రమం జరిగింది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షన్తో పాటు ఎంపీపీ పంతకాని సమ్మయ్య ముఖ్య అతిథులుగా హాజరై గర్భిణీ మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. అది శరీరంగా బయటికి మాత్రం డెవలప్ అవుతున్నాయి, వస్త్రధారణలో డెవలప్ అవుతున్నాయి, అలంకారంలో డెవలప్ అవుతున్నాం తప్ప మన పోషకాలు చూసుకొని మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం మాత్రం దిగజారిపోతున్నాం అనేది నా భావన. కాబట్టి మహిళలందరూ కూడా దయచేసి మీ ఆరోగ్యాన్ని, మీ పిల్లలు మీరు ఎన్నో వేరే ప్రయత్నాలకు వచ్చి ఎన్నో కళలు కడుతూ మీకు మరొక దేనికి జన్మనిచ్చే క్రమంలో, ఒక చిన్న పాపకు జన్మనిచ్చే క్రమంలో మీరు ఎన్నో కళలు కంటారు, ఎన్నో ఊబోలు కంటారు. నా కొడుకు బయటకు వస్తే ఎలా ఉండాలో చూడాలి అని ఎంతో ఆశపడుతున్నారు. మరి అలాంటి మీ బాబు బయట ప్రపంచంలో వచ్చినప్పటికీ జీవితం అంతా వాళ్ళ పడతా ఉంటారు, కేవలం కారణం మీరు అవుతారు. మీ ఉత్తమైన బాబుకు ఏదన్న రూపం జరిగితే కారణం కేవలం తల్లి మాత్రమే. కాబట్టి మీరంతా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారం ఈ వార్తలు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.